వెరీ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈస్ ఉపాంద్ర ఐ హోప్ ఎంతమంది పీపుల్ ఓపెన్ చేశారో ఐ మీన్ ఎంతమంది పీపుల్ వెబినార్ రిటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు బట్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఎవరైతే వెబినార్ రిటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ఈవెందో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ దో ఆ టైంలో వచ్చేసరికి కన్సల్టేషన్ అవుతున్నా సరే ఈవెన్ నేను గ్లోబల్ మార్కెట్స్ నేవీ కూడా ఎనలైజ్ చేసి చెప్పలేదు వాళ్ళకి ఓన్లీ ఆప్షన్స్ ని మాత్రమే ఎనాలిసిస్ చేసి కంప్లీట్గా మార్కెట్ ఫాలో అవుతుందని నేను చెప్పాను అండ్ గ్లోబల్ ఎక్సెప్ట్ గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ కాకుండా అసలు గ్లోబల్ మార్కెట్ని చూపించలేదు కూడా బేస్డ్ ఆన్ ఆప్షన్స్ షేన్ బేస్డ్ ఆన్ ఓ ఎస్పర్ట్స్ బేస్ చేసుకొని మార్కెట్ ఎలా ఫాలో అవుతుందని నేను చూపించాను క్లియర్గా అండ్ ఎవరైతే వెబినార్ అటెండ్ అయ్యి ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఎనాలిసిస్ అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే నౌ కమింగ్ టు ద పాయింట్ గైస్ ఏదైతే మీకు అందరికీ తెలుసు మన ప్రీమియం మెంబర్షిప్స్ అనేది ఈ రోజుతో ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది ఎవరైనా కానీ మన ప్రీమియం మెంబర్షిప్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లుగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ మెంబర్షిప్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫర్ అండ్ థింగ్ ఏంటంటే గైస్ సి నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ మెంటోరింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు నేను ఏదైతే యూట్యూబ్లో ఇస్తున్నానో ఆ నాలెడ్జ్ కూడా మీకు సరిపోతుంది మీరు కావాలి అని అనుకుంటే బట్ ద థింగ్ ఈజ్ కొన్ని కొన్ని టైంలో మార్కెట్ ఒకలా ఉంటుంది కొన్ని కొన్ని టైంలో మార్కెట్స్ వేరే వేరేగా ఉంటుంది వచ్చేసరికి ఆ టైంలో సింగిల్ క్యాండిల్ చాలు మన క్యాపిటల్స్ని వైప్ అవుట్ చేయడానికి కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని గ్రీడినెస్ని మేనేజ్ చేసుకొని రిస్క్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్తో ట్రేడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ బికాస్ గైడెన్స్ లేకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అవుతున్నారని మేము అనుకుంటున్నాం సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవరైనా కానీ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి మీరు కానీ ఎంటర్ చేసుకోవాలనుకున్నా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా సరే డెఫినెట్గా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా కమింగ్ టు అవర్ మార్కెట్స్ టుడే మోస్ట్లీ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అసలు నేను కూడా అనుకోలేదు ఇప్పటి వరకు ఓకే నేను కూడా ఇప్పటివరకు అనుకోలేదు మార్కెట్స్ వచ్చేసరికి అంత హ్యూజ్ డౌన్ అవుతుందని బ్యాంక్ నిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఓవర్ రియాక్షన్ మెయిన్లీ బ్యాంక్ నిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఓవర్ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ద ఫస్ట్ థింగ్ ఐస్ ఎప్పుడైతే ఉక్రెయిన్లో లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా హ్యాకింగ్ జరిగిందని తెలిసిందో ఇమీడియట్లీ మన బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అనేది ఫస్ట్ వన్ క్రియేట్ అయింది అండ్ సెకండ్ వన్ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే మెయిన్లీ మనం వరి అవ్వాల్సింది ఏంటి అని అంటే డవ్ ఫ్యూచర్స్ డవ్ ఫ్యూచర్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూనే వచ్చింది అండ్ తర్వాత నాస్డాక్ కూడా చూడండి నాస్డాక్ కూడా ఫోర్ టెన్ పాయింట్స్ ఫాలో అవుతూనే వచ్చింది వీటన్నిటిని పక్కన పెడితే గాయస్ రష్యన్ మార్కెట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫాలో అయ్యాయి కానీ ఇప్పుడు థర్టీ సిక్స్ పర్సంటేజ్ థర్టీ టూ పర్సెంటేజ్ రికవరీ అవ్వడానికి రీజన్ ఏంటంటే రష్యా మార్కెట్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఇంకా టూ థౌజండ్ ఫోర్ ఫాల్ ఎంత అయితే ఉందో అంత ఫాల్కి టచ్ అయింది మీరు చూస్తే విత్ వన్ మంత్ టైం ఫ్రేమ్ ఐ విల్ షో యూ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సి దిస్ ఈజ్ ద వన్ మంత్ టైం ఫ్రేమ్ మీరు చూస్తే దిస్ ఈజ్ ద టూ థౌజండ్ ట్వెల్వ్ హై ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ హై ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వెల్వ్ లో వరకు ఆల్మోస్ట్ ఫాల్ అయింది రష్యన్ మార్కెట్ ఈవెన్ టూ థౌసండ్ ఎయిట్లో కూడా ఆ క్రాష్ కూడా చూడండి టూ థౌజండ్ ఎయిట్లో ఫోర్ మంత్స్ క్రాష్ అది బట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ వన్ మంత్లోనే జస్ట్ వన్ డేలోనే మార్కెట్ ఆల్మోస్ట్ హ్యూజ్ వేలో ఫాలో అయింది రష్యన్ మార్కెట్ వచ్చేసరికి ఎందుకనంటే మీకు న్యూస్ తెలుసు నేను మళ్ళీ కూడా మీకు పాయింట్అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ స్టార్ట్ చేసింది అండ్ ఆ న్యూస్ వల్లనే మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా హ్యూజ్ వేలో ఫాలో అవుతున్నాయి మీరు చూస్తే ఈవెన్ ఇప్పటికీ చూడండి మన నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయితే ఇప్పటికీ కూడా సిక్స్టీన్ థౌసండ్ వన్ సిక్స్ వన్ సిక్స్ దగ్గర మన నిఫ్టీ ఫిఫ్టీ ట్రేడ్ అవుతుంది క్రూడ్ ప్రైస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ డాలర్ క్రాస్ అయింది ఇట్స్ టూ ఫోర్టీన్ హై సో నేను లాస్ట్ టైం వీక్లీ చెప్పినప్పుడు కూడా చూపించాను నేను మీకు క్రూడ్ ప్రైస్ రైజ్ అవ్వడం అనేది మన మార్కెట్స్ మంచిది కాదు ఇది అసలు మంచిది కాదు ఈవెన్ గోల్డ్ ప్రైస్ కూడా ఇదో త్రీ పాయింట్ రేజ్ అయింది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఓకే అండ్ ఇఫ్ యూర్ ఎబుల్ టు ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఫైవ్ పర్సెంటేజ్ ఫాలో అయ్యాయి అండ్ మీ అందరికి ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుంది విక్స్ యా ద మెయిన్ థింగ్ ఈ పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా విక్స్ చూడండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకు ఆ పీక్ పీక్తో క్లోజ్ అయింది అండ్ అలానే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఆ పీక్తో క్లోజ్ అయింది తర్వాత కోవిడ్నే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా అంత పీక్ మూమెంట్ అనేది ఇండియాలో రాలేదు ఐ మీన్ ఇండియా వీక్స్లో రాలేదు ఫస్ట్ టైం ఇండియా వీక్స్లో పీక్ మూవ్తో క్లోజ్ అయింది మీరు చూస్తే సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసిన కోవిడ్ ట్వంటీ ట్వంటీ తర్వాత బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ సింగిల్ డే బ్యాంక్ నిఫ్టీ కోవిడ్ ట్వంటీ ట్వంటీ తర్వాత అయితే మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా ఫాలో అవుతాయా నా పొజిషన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి మీలో చాలా మంది పీపుల్ లాంగ్ టర్మ్ పొజిషన్స్ని క్యారీ చేస్తూనే ఉంటారు పోర్ట్ఫోలియోని వాటిని యావరేజ్ చేయాలా లేదా అన్న డౌట్ కూడా మీకు ఉంటుంది నా నేను మీకు ఒకటి చెప్పాను బ్యాంక్ నిఫ్టీ మనకు థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కానీ బ్రేక్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ లెవెల్ అని మనం మాట్లాడుకున్నాం ఆబ్బియస్లీ థర్టీ సిక్స్ థౌసండ్ దగ్గర కొంతసేపు కన్సల్టేషన్ అయింది ఆ తర్వాత మార్కెట్స్ ఇంకా క్రాష్ అవ్వడం ఫాలో అయింది సారీ థర్టీ సిక్స్ థౌసండ్ ఓపెన్ అవ్వడమే బిలో ఓపెన్ అయిపోయింది మార్కెట్ కొంతసేపు ఇక్కడ కన్సల్టేషన్ అయింది ఆ తర్వాత మళ్ళీ హ్యూజ్ వేలో ఫాలో అవడం కూడా స్టార్ట్ అయింది అండ్ ఈవెన్తో మీరు నిఫ్టీ ఫిఫ్టీ చూసినా సరే నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనం అనుకున్న సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బిలోనే క్లోజ్ అయింది ఓపెన్ అయింది యాక్చువల్ నేనైతే సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ సిక్స్టీ లెవెల్స్ లో ఓపెన్ అనుకున్నా బట్ ఓపెన్ అవ్వడమే షూజ్ వేలో ఓపెన్ అవ్వడం అండ్ మళ్ళీ మార్కెట్ షూస్ వేలో ఫాలో అవ్వడం అండ్ ఒకవేళ కానీ ఆ వార్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఉక్రెయిన్ వాళ్ళు నేనైతే మాత్రం ఉక్రెయిన్ వాళ్ళు ఇంకా సరెండర్ అయిపోతారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు సరెండర్ అవ్వకుండా ఎందుకంటే ఎక్విప్మెంట్ పరంగా చూసుకున్నా సరే సపోర్ట్ పరంగా చూసుకున్నా సరే ఉక్రెయిన్కి కొద్ది లెస్ సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం తక్కువ ఎక్విప్మెంట్ ఉంది రష్యన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అనేది వెరీ హ్యూజ్ సో డెఫినెట్గా సరెండర్ అవ్వాల్సిందే సరెండర్ అయితే ఆ టైం తర్వాత మనకి మార్కెట్లో మళ్ళీ స్టెబిలైజ్ స్టెబిలిటీ కనిపించే పాజిబిలిటీస్ ఉన్నాయి లేదు అని అంటే మాత్రం ఇంకా హెవీగా ఫాలో అయ్యే పాజిబిలిటీస్ కూడా ఉన్నాయి అయితే పొజిషన్స్ని యావరేజ్ చేయాలా లేదా అన్న డౌట్ మీకు వస్తే మాత్రం ఐ కెన్ గివ్ యూ వన్ సజెషన్ పొజిషన్స్ని మీరు ఎవరైతే యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారో నేను కంపల్సరీగా వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా మినిమం రిటర్న్ ఎక్స్పెక్ట్ చెయ్యను అని అనుకుంటేనే ఈరోజు మీ ఫండ్స్ని తీసుకొని వెళ్ళి పొజిషన్స్ యావరేజ్ చేయడానికి ట్రై చేయండి తప్ప మీరు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో నెక్స్ట్ త్రీ మంత్స్లో కానీ మీరు పొజిషన్స్ యావరేజ్ చేసి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తానంటే మాత్రం అస్సలు మీకు కరెక్ట్ కూడా కాదు ఎందుకు అని అంటే నెక్స్ట్ ఇది ఒకటే కాదు నెక్స్ట్ మార్చ్లో ఇంకా ఫెడ్ మీటింగ్ ఉంది ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి సేమ్ టైం మనకి ఇంకా ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కూడా ఇంకా తగ్గట్లేదు సో ఇవన్నీ చూ డెఫినెట్గా ఈరోజు ఎఫ్ఐఎస్ మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ క్రోస్ సెల్లింగ్ చేసే ఉంటారు డిఏఎస్ కూడా ఈరోజు సెల్లింగ్ చేసే ఉంటారు ఇదంతా చూసుకుంటే నేను సాటర్డే కూడా వీటి మీద ఒక వీడియో చేస్తాను కానీ పొజిషన్స్ యావరేజ్ చేయడానికి అయితే మాత్రం మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయను అంటే మినిమమ్ వన్ ఇయర్ ఐ కెన్ గ్యారంటీ యూ మినిమం వన్ ఇయర్ వరకు మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయను మినిమం టూ ఇయర్స్ అయితే కానీ మీకు రివార్డ్ కావాలి అని అనుకుంటేనే పొజిషన్ యావరేజ్ చేయండి తప్ప ఎవరు కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ థర్టీ టూ వరకు స్పైక్ అయింది సో వీక్స్ స్పైక్ అవ్వడం అండ్ ఐవీ లెవెల్స్ క్రాష్ అవ్వడం ప్రీమియం ప్రైజెస్ డాస్టిక్గా రేజ్ అవ్వడం అండ్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం మార్కెట్స్ ఇంకా క్రాష్ కంటిన్యూ అయ్యే పాజిబిలిటీస్ ఉన్నాయని నేను చెప్పగలను ఓకే సో ఫర్ మీ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయకపోవడం మంచిది న్యూస్ బేస్డ్ మూవ్స్ వైల్డ్ మూవ్స్ ఇట్స్ బెటర్ టు స్టే అవే ప్రతి బిగినర్ నేను చెప్పేది ఒకటే మ్యాక్సిమం ట్రేడ్ చేయకుండా ఉండండి ఆటోమేటిక్గా మీకు మార్కెట్ని చూస్తుంటే అర్థమవుతుంటుంది ఎలా ట్రేడ్ చేయాలనేది లేదంటే స్మాల్ స్మాల్ క్వాంటిటీస్తో ప్లే చేయండి ఆటోమేటిక్గా మీకు కూడా కొద్ది కొద్ది ప్రాఫిట్స్ అనేవి తక్కువ క్వాంటిటీస్తో ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఓకే ఐ హోప్ ఎనాలిసిస్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మెయిన్లీ ప్రైజాక్షన్ ప్యాటర్న్ అయితే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే క్రాష్ అయినప్పుడు సపోర్ట్ అండ్ డెస్టెన్సెస్ వర్క్ అవ్వవు అండ్ ఒకవేళ సపోర్ట్ అండ్ దెన్స్ డ్రా చేయాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం సబ్స్క్రైబర్స్కి డెఫినెట్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను కంపల్సరీగా డిస్కషన్ గ్రూప్ వన్ డే ఫ్రీ లైవ్ ట్రైనింగ్ ఇస్తాను ఈరోజు వన్ అవర్ లైవ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా నేను లైవ్లో ఎలా మార్కెట్ని డీకోడ్ కోడ్ చేస్తాను అనేది అర్థమయ్యే ఉంటుంది అండ్ జస్ట్ ఇమాజిన్ వన్ డే మొత్తం ఎక్స్పైరీ డే రోజు నేను మీకు డీకోడ్ చేసి చూపిస్తే అది ఎలా ఉంటుంది అండ్ ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ ఆల్సో అండ్ మీరు జస్ట్ మన వీడియో నచ్చింది కంటెంట్ యూజ్ అవుతుంది అని మీరు ఫీల్ అయితేనే షేర్ చేయండి ఓకే ఏదో లైవ్ గ్రూప్ వస్తుంది అని కాదు మీకు ఫీల్ అయితేనే ఎస్ ఇది ఓత్ ఛానలే షేర్ చేయడం అనేది డిజర్వ్ డిజర్వే అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ షేర్ చేయండి వైండింగ్ ఆఫ్ ద సెషన్ సీ యూ ఆల్ టుమారో మార్నింగే డేట్ ఏఎం బాయ్ బాయ్